చంద్రబాబు కుటుంబ ఆస్తులు ప్రకటనలో డొల్లతనం బయటపడలేంది. హడావిడిగా ఆస్తుల ప్రకటనలో దాగి ఉన్న లోగుట్టు స్పష్టమైంది. ఐటీ దాడుల నేపథ్యంలోనే ఆస్తుల డ్రామా తెరపైకి వచ్చిందని, నిర్వాణ హోల్డింగ్స్తో తమకు సంబంధం లేదని చెప్పుకునేందుకే ఈ పాట్లు అని ఆ రంగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు 2019లో సీఎం పదవి నుంచి దిగిపోగానే అప్పటి వరకు తన పేరు మీద లేని కోట్ల రూపాయల విలువైన షేర్లను మనవడు దేవాన్ష్కు గిఫ్ట్గా ఇచ్చాడు. వరుసగా 9 ఏళ్ల నుంచి ఆస్తులు ప్రకటిస్తున్నామని చెబుతున్నా ఎప్పుడూ కూడా చంద్రబాబు తన పేరు మీద హెరిటేజ్ కాదు కదా ఏ కంపెనీ షేర్లు ఉన్నట్లు చూపించలేదు. కానీ గురువారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తుల ప్రకటనలో చంద్రబాబు తన మనవడికి 26,640 హెరిటేజ్ షేర్లను ప్రకటిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.